మహాభారతంలో ఉన్నటువంటి పర్వాలు ఎన్ని ఏమిటి అని అంటే, మహాభారతంలో ఉన్నటువంటి పర్వాలు 100, అదేమిటండి 18 కదా అని అంటారు. అంటే పర్వాలేమో 100, వీటిని పర్వ సంగ్రహాలు అని అంటారు. పర్వాలను సంగ్రహించారనమాట. 100 పర్వాలు ఏమిటనంటే ఒక్కొక్క ఘటనకి సంబంధించి ఒక్కొక్క పర్వం, పౌష్యం, పౌలోమం, ఆస్తికం, ఆర్యాంశావతారం, సాంభవ పర్వం, చతుర్ప్రదాహం, హైడింబం, బకవద, ఒక్కొక్కటి ఒక్కొక్కటి. హిడింపుడిని చంపితే హైడింబం, బకాసుడిని చంపితే భగవద, స్వయంవరం అయితే స్వయంవరం, రాజ్యం అర్ధరాజ్యం వస్తే రాజ్యార్ధలాభం. ఇట్లా ఒక్కొక్క సంఘటనకి ఒక్కొక్క చొప్పున 100 పర్వాలు. 100 గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి వీటిని 18 చేశారు. అవే ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌక్తిక, స్త్రీ, శాంతి, అనుశాసనిక, అశ్వమేధ, ఆశ్రమవాస, మహోత్సవ, మహాప్రస్థానిక, స్వర్గారోహణ పర్వాలు. మొదటి 5 ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ పర్వాలేమో ఆది పంచకం అని అంటారు. తర్వాత ఉన్నటువంటి 5 పర్వాలు భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌక్తిక పర్వాలేమో యుద్ధ పంచకం అని అంటారు. ఆ తర్వాత ఉన్నటువంటి స్త్రీ పర్వాన్ని వదిలిపెట్టి మిగిలినటువంటి శాంతి, అనుశాసనిక, అశ్వమేధ, ఆశ్రమవాస, మహోత్సవ, మహాప్రస్థానిక, స్వర్గారోహణ అనేటువంటి 7 పర్వాలు శాంతి సప్తకం అని అంటారు. శాంతి సప్తకం, సప్తకం అని అంటారు అంటే ఆ 7. ఇట్లా 5, 5, 1, 7 మొత్తం 18 పర్వాలుగా మహాభారతం ఉంది.